ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పగడవరం గ్రామం ఇంటి వద్దకే ఉచిత వైద్యం. ఈ కార్యక్రమంలో ప్రగడవరం గ్రామ సర్పంచ్ భూపతి, వైస్ సర్పంచ్ రమేష్ రెడ్డి, ఎంపీటీసీ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మందుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారని మార్కెట్ యార్డ్ చైర్మన్ జానకి రెడ్డి అన్నారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఆమె ముఖ్యాతిథిగా హాజరయ్యారు. ఎంపీపీ రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇంటి వద్దకే వచ్చి వైద్య సౌకర్యం ఏర్పాటు చేసిందన్నారు. జడ్పీటీసీ నీరజ సుధాకర్ మాట్లాడుతూ, పేద ప్రజలకు ఇంటి వద్దకే వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన అధ్యాయము సృష్టించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ మురళీకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ షకీలా, డాక్టర్ కిరణ్ చైతన్య, ప్రజాప్రతినిధులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. మెంబర్ గారు, డీటీ గారికి కూడా, అలాగే ఈ పాఠశాల హెచ్ఎం గారికి, మన గ్రామస్తులకి, మరి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం చెప్తూ, ఈ కార్యక్రమం మరి గత మనకి సెప్టెంబర్ 30 స్టార్ట్ అయింది. ఇంకొక 2 గ్రామాలే ఉన్నాయి. తిమ్మిరెడ్డిపల్లి ఏమో మేడం గారు, ఎంఆర్ఓ గారు ఇంకోటి ఏం చేస్తున్నారు, మేడం గారికి తిమ్మిరెడ్డిపల్లితో అయిపోతుంది. అట్లాగే నాకు ఇంకోటి ప్రగడవరం 2 ఉంది. దాంతో మనకి కార్యక్రమం 4 రోజులకు పైగా ఇంచుమించు 4 రోజులు జరిగిన కార్యక్రమం ముగుస్తుంది. మరి ఇప్పటివరకు ఏంటంటే మనకి ఈ రోజున ప్రగడవరం అంటే ఇక్కడ ప్రగడవరంలో ఆయుర్వేదం ఉంది మేడం కదా, ఆయుర్వేదం ఇక్కడ ప్రగడవరంలో ఉందండి. ఇక్కడ కూడా మేడం ఇది టెస్ట్ చేయండి మేడం. బాక్సులో ఉంటాం మేడం, కొంచెం మేడం ఇది టెస్ట్ చేయండి. రమేష్ సార్ ఒక్కరే మేడం, మీరు కూర్చోరా మేడం, ఒకసారి మీరు కూర్చోరా, కూర్చోరా మేడం, కూర్చోండి.